లోయలు పోడ్చబడాలి, పర్వతాలు ఏమవ్వాలట? చదును చేయబడాలి, అణచబడాలి. ఏంటంటే పర్వతపు అనుభవం అంటే, చదవండి యిర్మీయా గ్రంథం 51:25. సర్వభూమిని నశింపజేయి, సర్వభూమిని నశింపచేయు, నాశన పర్వతమా, నేను నీ మీదకి నా చేయి చాపి శిలలపై నుండి నిన్ను క్రిందికి దొరిలించుదును. చాలండి, సర్వభూమిని నశింపచేయు, నాశన పర్వతమా. ఏ పర్వతం ఇది? మీరు ఇంటికి వెళ్ళి అధ్యాయం అంతా చదవండి. సర్వభూమిని నశింపచేసే నాశన పర్వతమా అని దేని గురించి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు అంటే, అది బాబిలోన్, బబులోను. నా వివరాలన్నీ చెప్పడానికి సమయం లేదు కాబట్టి ఒక్క మాటతో తేల్చేస్తున్నా. మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. దేవుడు సర్వభూమిని నాశనము చేయు, నాశన పర్వతమా అని దేని గురించి మాట్లాడాడంటే, బబులోను సామ్రాజ్యం. బబులోను సామ్రాజ్యం ఒకప్పుడు సర్వలోకాన్ని కూడా ఒంటి చేత్తో ఏలిన సామ్రాజ్యం, ప్రతి దేశాన్ని అణిచివేసిన సామ్రాజ్యం, అట్ ద సేమ్ టైం ఇస్రాయేలీలను కూడా అణగద్రొక్కిన సామ్రాజ్యం. అందుకని బబులోనికి దేవుడు బైబుల్ ఇస్తున్న పేరు ఏంటంటే, నాశన పర్వతం. ఈ పర్వతం నాశన పర్వతం. నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు బబులోను అనబడిన నాశన పర్వతం అంటే ఏంటి తెలుసా? బబులోన్లో ఉన్న దానియేలు గుర్తొచ్చాడు, బబులోన్లో ఉన్న షడ్రక్ మెషక్ అబెద్నెగోలు గుర్తొచ్చారు. నాశన పర్వతం అంటే ఏంటి తెలుసా? దానియేలును సింహపు బోనులో వేసిన రాజ్యం. ఏ రాజ్యం అది? బబులోను అంటే ఏంటి? దానియేలుని సింహపు బోనులో వేసిన రాజ్యం. దాని పేరే అది, నాశనం చేసే రాజ్యం. ఎవరిని నాశనం చేస్తున్నా తెలుసా? దానియేలు వంటి ప్రార్థనా పొరలను నాశనం చేస్తున్న రాజ్యం. ఇంతకీ మన జీవితంలో నాశనము చేయబడవలసిన, అణచబడవలసిన కొండ ఏదయ్యా, మెట్ట ఏదయ్యా, పర్వతం ఏదయ్యా అంటే, బబులోను అనబడిన పర్వతం. ఏంటయ్యా బబులోను పర్వతం అంటే, ప్రార్థనా జీవితాన్ని నాశనం చేసే అనుభవం. ఏంటి చెప్పండి? నీ జీవితంలో ప్రార్థనా జీవితాన్ని ఆటంకపరుస్తున్న, అభ్యంతరపరుస్తున్న, నాశనం చేస్తున్న అది ఎలాంటి అనుభవం అయినా ఇదే బబులోను అనుభవమే. బబులోను ఉద్దేశం అంతా ఏంటో తెలుసా? ప్రార్థనా పరులను సింహపు బోనులో వేయాలి, వారిని కనబడకుండా చేయాలి, వారిని అంతమొందించాలి. ప్రార్థనా పరులు ఉండకూడదు, నిజమైన దేవునికి ఆరాధించే ప్రార్థనా పరులు ఉండకూడదు. ఈ నాశన పర్వతం ఏం చేసిందో తెలుసా? దానియేలు వంటి పరిశుద్ధుల్ని, ప్రార్థనా పరులని ఎప్పటికప్పుడు అణచి వేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ బబులోను దానియేలును అణిచివేసిందా? దానియేలు ప్రార్థనే బబులోను దానియేలు పాదాక్రాంతం ఏంటంటే చేసిందా? ఒకటా రెండా? రెండే. అంటే అర్థమేంటి తెలుసా? ఈ నాశన పర్వతాన్ని తన ప్రార్థనా జీవితంతో దానియేలు అణగద్రొక్కాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పు. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితంలో ప్రార్థన చేయకుండా చేస్తున్న నిద్ర, అదొక నాశన పర్వతం. నీ జీవితంలో ప్రార్థన చేయకుండా ఉన్న స్నేహాలు, అవి ఒక నాశన పర్వతాలు. నీ జీవితంలో ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తున్న మొబైల్ అడిక్షన్, అదొక పర్వతం. నీ జీవితంలో ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తున్న పనిభారం, అదొక పర్వతం. అది ఏ రూపంలో ఉన్నా, ఏ మనిషి రూపంలో ఉన్నా, ఏ వస్తు రూపంలో ఉన్నా, ఏ పరిస్థితి రూపంలో ఉన్నా, అది ఏ మార్గాల గుండా వస్తున్నా, దానియేలు తన ప్రార్థనా జీవితం కొరకు ఆ ప్రార్థనా శక్తితో బబులోను ఏ విధంగా జయించాడో, మనము కూడా ఈ బబులోను అనబడిన నాశన పర్వతాన్ని మన ప్రార్థనతో జయించుదుమో గాక. స్తోత్రం చెప్పండి. నిద్రని ప్రార్థనను జయిస్తుందా? ప్రార్థనని నిద్రను జయిస్తుందా? ప్రశ్నించుకో. నిద్ర చేత ప్రార్థన జయిస్తున్నావా? ప్రార్థన చేత నిద్రను జయిస్తున్నావా? ఎలాంటి అనుభవం ఉంది నీకు? దానియేలైతే కష్టాలు రాని, ప్రతికూలత రాని, మరణమే ఆశగా ఎదురు చూడని, క్రూర మృగాలే సిద్ధంగా ఉండని, రాజాజ్ఞ చేయబడని, ఎప్పటిలాగే ముమ్మారు మోకాళ్ళుని యెరూషలేము వైపు తలుపులు తెరచి ఉండగా ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ బ్రతిమలాడుతూ ప్రార్థన చేశాడు. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. సింహాలు తన ప్రార్థనా జీవితాన్ని ఆపలేదండి, రాజాజ్ఞ తన ప్రార్థనా జీవితాన్ని ఆపలేకపోయిందండి, శత్రులు పన్నిన పన్నాగాలు తన ప్రార్థనా జీవితాన్ని ఆపలేకపోయాయండి. రాజే గాని, రాజోద్యోగులే గాని, సింహాలే గాని, ఏవి
అతని ప్రార్థన జీవితాన్ని తుదముట్టించలేకపోయాయి. రాజాజ్ఞను మించిన ప్రార్థన ప్రభావం కలిగిన వాడు. బబులోను సామ్రాజ్యం ప్రపంచాన్నంతా శాసించగలిగింది, కానీ దానియేలు యొక్క ప్రార్థనని నియంత్రించలేకపోయింది. అంత గొప్ప బబులోనును మించిన ప్రభావము కలిగిన ప్రార్థనా జీవితం కలిగిన వాడు దానియేలు. వి కెన్ టచ్ హోల్ ద వరల్డ్ త్రూ అవర్ ప్రేయర్ లైఫ్. మన ప్రార్థనా జీవితాల ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేయగలుగుతాం, ప్రపంచాల్ని కదిలించగలుగుతాం, సమాజాల్ని ప్రేరేపించగలుగుతాం, ఆ ప్రభావాన్ని ప్రజల్లోకి పంపగలుగుతాం, అవి కుటుంబాల్లోనికి పంపగలుగుతాం, వ్యక్తులలోనికి పంపగలుగుతాం. అలాంటి ప్రార్థన మనం సంపాదించుకున్నాం. ప్రభుని అడుగు, అయ్యా ప్రార్థనా జీవితం నిద్ర ద్వారా, ఫోన్ ద్వారా, మనుషుల ద్వారా, పనిభారం ద్వారా, ప్రయాణాల ద్వారా వ్యర్థం కాకూడదు. వీటన్నిటినీ నా ప్రార్థన జయించగలగాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఉదాహరణలు కానీ, మీ జీవితంలో ఉన్న ఏమన్నా కానీ, నేను చెప్పనివి చెప్పినవి ఏవైనా సరే, అవి నీ ప్రార్థన జయించకూడదు. నీ ప్రార్థనే వాటన్నిటిని ఒక్కొక్కటి జయించుకుంటూ పోవాలి. ఈ అనుభవం సంఘమైన మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహించునుగాక. హల్లెలూయా. బబులోను అంటే ఏంటో తెలుసా? అదొక నాశన పర్వతం. దేన్ని నాశనం చేస్తుందో తెలుసా? ప్రార్థనా జీవితాన్ని. తల్లి, నీ ప్రార్థనా జీవితాన్ని పాడు చేసేది ఏంటి? సీరియళ్లను బట్టి నీ ఆత్మీయ జీవితం పాడవుతుంది. కానీ నీ ఆత్మీయ జీవితం ప్రభావంగా ఉంటే టీవీ ముఖాన్ని కూడా చూడలేవు. ఫేస్బుక్ అంటూ, ఇన్స్టాగ్రామ్ అంటూ, యూట్యూబ్ అంటూ, గూగుల్ అంటూ, వాట్సాప్ అంటూ యవనస్తులారా, ప్రార్థనా సమయాన్ని కూడా మీరు సోషల్ మీడియాస్కి అప్పగిస్తూ ఉంటే నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావు? మన ప్రార్థనా సమయాన్ని మించింది ఇంకొకటి లేదు. మనం ప్రార్థించే సమయం ప్రియముగా ఉండేటట్లుగా మన హృదయం ప్రార్థన కొరకు సిద్ధపరచబడాలి. మరి ప్రత్యేకంగా ఏమనస్తులు చదువుతున్నా, మీ ప్రార్థన ఫేస్బుక్ని జయించేదిగా ఉండాలి, వాట్సాప్ని జయించేదిగా ఉండాలి, ఇన్స్టాగ్రామ్ని జయించేదిగా ఉండాలి, యూట్యూబ్ని జయించేదిగా ఉండాలి, పనికి మాలిన చెత్త వీడియోలను జయించగలిగేదిగా ఉండాలి. ప్రార్థించేవాడు వాడి జోలికి వెళ్దాం. ఎందుకు తెలుసా? ప్రార్థన చేసేవాడు మండుతా ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏ సోషల్ మీడియా, ఏ వెబ్సైట్, ఇంకా ఏది కూడా ఆ మనిషిని కదిలించలేదండి. ఎందుకో తెలుసా? దానియేలు ప్రార్థన బబులోను జయించింది, కానీ నాశన పర్వతం మనబడిన బబులోను దానియేలు ఇంచు కూడా కదిలించలేకపోయింది. స్తోత్రం చెప్పండి. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్ లైఫ్. నీ ప్రార్థన జీవితానికి ఉన్న ప్రభావం, శక్తి అది. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన ద్వారా నిద్రను జయించుదాం, ప్రార్థన ద్వారా ఫోను జయించుదాం, ప్రార్థన ద్వారా టీవీని జయించుదాం, ప్రార్థన ద్వారా మనుషులను జయించుదాం, ప్రార్థన ద్వారా అన్నిటినీ జయించుదాం, సోమరితనాన్ని జయించుదాం. ఇది అణచబడితే యేసయ్య మహిమతో మన జీవితంలోనికి వస్తాడు. స్తోత్రం. బబులోను అనగానే నాకు గుర్తొచ్చిందండి తెలుసా, అది షడ్రక్ మెషక్ అభ్యర్థిగోలను అగ్నిలో వేసిన రాజ్యం. ఏ రాజ్యం? ఏ రాజ్యం? ఏ పర్వతం అది? దానియేలును నాశనం చేయాలనుకుంది పర్వతం. ఇప్పుడు షడ్రక్ మెషక్ అభ్యర్థిగోలను కూడా నాశనం చేయాలనుకుంది. ఇదేంటో తెలుసా? సమర్పణను నాశనం చేసేది ఇది. ఏంటి చెప్పండి, ఏంటి చెప్పండి? నిజంగా షడ్రక్ మెషక్ అభ్యర్థిగోలు ఎంత సమర్పణ కాపాడుకున్నారు. రాజా, ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరం మాకు లేదు. మా దేవుడు అగ్నిలో వేసిన రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మేము మొక్కం. ఎన్ని గుండెలుంటే ఇలాంటి మాటలు మాట్లాడతాడు క్రైస్తవుడు. ఎంత ప్రభావం ఉంటే ఒక యవనస్తులు రాజును ఎదిరించగలుగుతారు, ఆ రాజు ఎదుట యేసును గురించి, దేవుని గురించి చెప్పగలుగుతారు, తమ దేవుని కొరకు అంత బలముగా నిలబడగలుగుతారు. విగ్రహం నిన్ను నాశనం చేస్తుందా? నీవు విగ్రహాన్ని నాశనం చేస్తున్నావా? బబులోను నీ సమర్పణ కదిలించగలుగుతుందా? నీ సమర్పణే బబులోను షేక్ చేయగలుగుతుందా? బబులోను అట్టుడికిపోయింది. ప్రతి ఒక్కడు విగ్రహానికి మొక్కాడు, కానీ అన్ని వేల మందో లక్షల మందో మొత్తానికి అందరూ మొక్కాళ్ళు ఉంటే ముగ్గురు మాత్రం నిలబడ్డారండి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, పర్వతం వీళ్ళ అదే నాకు అనిపిస్తూ ఉంటుంది, రాజు నిలబెట్టిన విగ్రహం కంటే దేవుని దృష్టిలో ఈ షడ్రక్ మెషక్ అభిజ్ఞగోలే ఎత్తైన పర్వతాలుగా ఉన్నారు. చెప్పండి కూడా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ పర్వతాల ముందు ఆ బబులోను ప్రతిమ నిలవలేకపోయింది.
వీరి సమర్పణ ముందు బబులోను సామ్రాజ్యం వణికిపోయింది. వీరి తీర్మానం ముందు బబులోను నాశన పర్వతమైన బబులోను తల వంచాల్సి వచ్చింది. అగ్నిలో వేస్తే ఏం జరిగిందో తెలుసుగా, ఏమవట్లా, ఏడంతలు పెంచారు, ఏమవట్లా, వేసింది ముగ్గురినే, నలుగురు కనపడుతున్నారు అగ్నిలో కూడా ఆహ్లాదంగా తిరుగుతున్నారట. ఏంటని చూస్తే వాళ్ళని బయటకు తీసుకొస్తే ఒక వెంట్రుక కూడా కాలేదు, వస్త్రం కాలేదు, కాలిన వాసనే లేకుండా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఏడంతుల అగ్నిలో నుండి బయటకు తీసుకుని వచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయ. ఊరేగించుచున్నావు విజయోత్సవముతో, యేసయ్య నీ కన్న తోడెవ్వరు నాకు ఈ ధరణిలో. రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, రాజాతి రాజా రమణీయ సామ్రాజ్య పరిపాలక. హల్లెలూయా. నీ సమర్పణని ఏది దొంగిలిస్తుంది, ఏది అణిచివేస్తుంది, ఏది నాశనం చేస్తుంది? వస్త్రాల్లో ఒక ప్రతిష్ట తీసుకున్నావు, లోకాశలు అణిచేస్తున్నాయా? పరిశుద్ధత కొరకు నిన్ను సమర్పించుకున్నావు, స్నేహితులు నాశనం చేస్తున్నారా? నేను ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి, కొన్ని నిర్ణయాలు తీసుకున్నావు, సమాజం నిన్ను పాడు చేస్తుందా? దేవుని కొరకు ప్రతిష్ఠించుకుని పరిశుద్ధతను కాపాడుకుంటా ఉంటే సంఘంలో చెడిపోయిన కొంతమంది నిన్ను పడద్రోస్తున్నారా? ఈరోజు నేను అంట, నీ పరిశుద్ధత నాశనము చేసేవాడిని పడద్రొక్కునుగాక, అణగద్రొక్కునుగాక. నీ యొక్క తీర్మానం, నీ యొక్క సమర్పణ, నీ యొక్క నిర్ణయాలు మనుషుల్ని, అది ఎవరైనా సరే, అభ్యంతర పెట్టే పరిస్థితుల్ని అణచివేయునుగాక. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. పర్వతం అనబడిన ప్రతిది ఏమవ్వాలి? అణచబడాలి. ఏ పర్వతం అది? నాశన పర్వతం. ప్రార్థనని నాశనం చేసేది, ప్రతిష్టని నాశనం చేసేది. రెండో మాట చదువుదాం, యెహెజ్కేలు గ్రంథం 35:3. యెహెజ్కేలు గ్రంథం 35:3. మూడు. దానికి మాట ఎత్తి ఇలాగు ప్రవచింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, సేయూరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని, నా హస్తము నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసేదను. రెండోది, సేయూరు పర్వతాన్ని మనం అణిచేయాలి. ఏ పర్వతం? సేయూరు. మీరు ఇంటికి చదువుకోండి ఆ వచనాలన్నీ, అధ్యాయం అంతా చదివితే సేయూరు అనేది ఒక ప్రాంతం, దానికి ఇంకొక పేరు ఎదోము. ఎదోము అంటే ఏసావు. ఎవరు చెప్పండి? ఏసావు. సేయూరు పర్వతం దేనికి సాదృశ్యమో తెలుసా? జ్యేష్ఠత్వమును తృణీకరించే స్వభావం. ఏంటి జ్యేష్ఠత్వమును తృణీకరించే స్వభావం? మన జీవితంలో జ్యేష్ఠత్వమును తృణీకరించే ఇలాంటి స్వభావాలన్నింటినీ మనం ఏం చేయాలా? అణచివేయాలి. జ్యేష్ఠత్వం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు మొదటగా నిన్ను కోరుకున్నాడు, నిర్ణయించుకున్నాడు, ఆయన పిలిచాడు, నిన్ను నీతిమంతునిగా మార్చాడు, మహిమపరుస్తూ ఉన్నాడు. ఎందుకు మనం పిలువబడ్డామంటే జ్యేష్ఠుల సంఘంగా ఉండాలని. ఏ సంఘం? జ్యేష్ఠుల సంఘం. పెళ్లి కార్డులో మా జ్యేష్ఠ కుమారుడు లేదా జ్యేష్ఠ కుమార్తె అనే మాట చదువుతారు. జ్యేష్ఠ కుమార్తె అంటే పెద్దది, మొట్టమొదటిది, ప్రప్రథమమైనది. జ్యేష్ఠత్వం అంటే ఏంటో తెలుసా? దేవుడు మొదటగా నీ మీద ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఇంక ఎవరినో పెట్టి వాళ్ళను కాదని కొని నీ దగ్గరకు వచ్చి ఇట్లా కాదు, మొదటగా ఆయన నీ ఒక నీ మీద ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నీ జీవితం పట్ల సంకల్పం కలిగి ఉన్నాడు, నీ జీవితం పట్ల నిర్ణయాలు కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను అత్యున్నతమైన శిఖరాల మీద నిలబెట్టడానికి ఆయన జగత్తుకు పునాది వేయ బడక మునిపే నిన్ను నిర్ణయించుకున్నాడు. అప్పుడప్పుడు కాదు. దేవుని సంకల్పాన్ని నువ్వు అర్థం చేసుకుంటే ఆయన స్తుతించకుండా ఉండలేవు. నువ్వు ఇప్పుడేదో నిర్ణయించబడిన వ్యక్తివి కాదు, ఇప్పుడేదో నిర్ణయించబడిన వ్యక్తివి కాదు. నీ వయసు, అసలు నీ విషయం, నీ యొక్క ఏర్పాటు ఇప్పుడు కాదమ్మా. అయ్యా ఇప్పుడు కాదు. ఈ భూమికి పునాదులు లేనప్పుడు, పర్వతాలు లేనప్పుడు, సముద్రం లేనప్పుడు, ఆకాశం లేనప్పుడు, అసలు జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు క్రీస్తు నందు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నీ జ్యేష్ఠత్వం.
యేసవు పని ఏంటయ్య అంటే, ఒక్క పూట కూటి కొరకు ఎంతటి పిలుపునైనా ఎంత జ్యేష్ఠత్వంనైనా అబ్బివేసే ఒక ధిక్కార స్వభావం, నిర్లక్ష్య స్వభావం, భక్తిహీన స్వభావం, భ్రష్ట మనస్సు, వ్యభిచారపు మనస్సు. తమ్ముడు నీ పిలుపేంటో గుర్తించు, అయ్యా అమ్మా నీ పిలుపేంటో గుర్తించు, నీ ఎన్నికేంటో, నీ ఏర్పాటేంటో, నీ ఎడల దేవుని సంకల్పం ఏంటో, అసలు నిన్నెందుకు రూపొందించాడో ఆ ఉద్దేశాలు ఎరిగి ప్రవర్తించు. ఏ సేవకు అర్థం కాల, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు నన్ను, నేనెందుకు బ్రతకాలి, ఈ విషయాలు ఏమి ఏ సేవకు తెలియదు. ఏ సేవకు తెలిసిందల్లా ఒక్కటే, కడుపు నింపుకోవటం. అవసరమైతే ఒక్క పూట కూటి కోసం దేవుడిచ్చిన పిలుపుని, జ్యేష్ఠత్వాన్ని అన్ని మరిచిపోతాడు. నేనంటాను, ఒకవేళ నీ జీవితంలో క్షణమైన సుఖం కోసం నిన్ను పిలిచిన దేవుని పిలుపును మర్చిపోతున్నావేమో, నీ జీవితంలో డబ్బు కోసం నీ పిలుపును వదిలిపెడుతున్నావేమో, నీ జీవితంలో పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్న యేసయ్య నిన్ను చూస్తూ ఉండగా పాపంలో పడిపోతున్నావేమో. ఏంటిది జ్యేష్ఠత్వమును తృణీకరించడం? నాకొద్దు. జ్యేష్ఠత్వాన్ని తృణీకరించినటువంటి యేసయ్య గురించి బైబిల్ చెప్తున్న రెండు మాటలు, అది భ్రష్టత్వం. ఏమనసది? భ్రష్ట మనస్సు. రెండోది, అది వ్యభిచారపు మనస్సు. ఏ మనస్సు? వ్యభిచారపు మనస్సు. వ్యభిచారం అంటే వేరే స్త్రీతో పాపం చేయటం మాత్రమే కాదండి, దేవుణ్ణి వదిలిపెట్టి ఇంకొక దాన్ని గట్టిగా హత్తుకోవటం, వేరొక దాని కోసం దేవుణ్ణి తృణప్రాయముగా చేయటం, అది జ్యేష్ఠత్వాన్ని తృణీకరించడం. వ్యభిచారపు మనస్సు, అది భ్రష్ట మనస్సు. ఇస్కరియోతు యూదా అపోస్తలుడు, వరాలు పొందినోడు, కానీ అంతటి పిలుపుని, అంతటి అభిషేకాన్ని కేవలం 30 వెండి నాణాలకి అమ్మేశాడు. తృణప్రాయంగా యేసు ప్రభుని వదిలేసుకున్నాడు. నాకు నాణాలే కావాలి కానీ యేసు వద్దు అని చెప్పినట్టేగా. నా ప్రియ సోదరి సోదరుడా, డబ్బైనా మనిషైనా, పాపమైనా స్నేహమైనా, ఏదైనా సరే, నిన్ను ఏ స్థితిలో ప్రభు పిలిచాడో ఆ స్థితి నుంచి పక్కకు తప్పిస్తూ ఉంటే ఖచ్చితంగా ఇదే పర్వతం, సేయూరు పర్వతం. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దీనిని అణచివేయాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యాకోబును ఎందుకు దేవుడు ప్రేమించాడు? యేసయ్యను ఎందుకు ద్వేషించాడు? ఒక శ్రేష్టమైన కారణం ఏంటంటే, యేసయ్యు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. యేసయ్యు తృణీకరించిన దేవుని జ్యేష్ఠత్వాన్ని యాకోబు విపరీతంగా ప్రేమించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నాకు కూడు లేకపోయినా పర్వాలేదు, చచ్చినా పర్వాలేదు, జ్యేష్ఠునిగా చావాలి, ఇది యాకోబు దర్శనం. నాకు జ్యేష్ఠత్వం లేకపోయినా పర్వాలేదు, నేను బ్రతకాలి, జ్యేష్ఠత్వం లేకపోయినా నేను బ్రతకాలి, ఇది ఎవరి దర్శనం? యేసయ్యు దర్శనం. ఈ రెండు దర్శనాలు చూసిన దేవుడు యాకోబుకి కృపనివ్వడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి. నీ పిలుపును నువ్వు ప్రేమించినట్లయితే నీ కృప అధికమవుతుంది. నీ ఎడల దేవునికున్న ప్రణాళిక నీకు విస్తారంగా అర్థమైతే, ఆ లోతుల్లోనికి నువ్వు వెళితే కృప అధికమవుతుంది. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో నీకు అర్థమైతే, గ్రహించగలిగితే నీ ఎడల ఆయన కృప అధికము, విస్తారం. దావీదు అంటాడయ్యా, సూర్యుడిని చూశాను, చంద్రుని చూశాను, ఆకాశాన్ని చూస్తున్నాను, నక్షత్రాలను చూస్తున్నాను, ఈ సర్వ సృష్టిలో నాలాంటి పురుగు వంటి నరుణ్ణైన నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి నేను ఏ పాటుండి? నీ ప్రేమ గొప్పదయ్యా. ఎప్పుడు నీకు అర్థమైందా? డబ్బును చూసి మురిసిపోతున్నావు, అందాన్ని చూసి ఎగురుతున్నావు, కానీ ఈ సర్వ సృష్టిలో నువ్వెంత, నీ బ్రతుకెంత, నీ జీవితం ఎంత, నీ కుటుంబం ఎంత, అసలు నీ స్థాయి ఏంటి, నీ స్తోమత ఏంటి? ఒక నలుసు కూడా ఇక మనం చెప్పలేము, అంత మైన్యూట్. మన జీవితం అంత చిన్నది. ఈ విశ్వాంతరాళంలో, భయంకరమైన విశ్వంలో నీ పరిమాణం, నా పరిమాణం ఏంటండి? అయినా బ్రహ్మాండమైన ఈ ప్రపంచాన్ని కంటే అందులో ఉన్న నిర్లక్ష్యం చేయబడిన పురుగు వంటి మనిషి లాంటి మనల్ని ఆయన ప్రేమించుటలో ఓడిపోని దేవుడు. స్తోత్రం. మనల్ని ప్రేమించుటలో ఓడిపోని దేవుడు, కృప చూపుటలో ఓడిపోని దేవుడు,
వీడు ఒక ఎడబాయిక కాచుటలో నిలిచిన దేవుడు. నువ్వైనా నేనైనా అక్కడక్కడ తప్పటడుగు లేస్తున్నాం కానీ, జ్యేష్ఠత్వాన్ని ప్రక్కన పెడుతున్నాం కానీ, దేవునికి ప్రాధాన్యతను తగ్గిస్తున్నాం కానీ, ఎంతవరకు నీవు నేను నిలిచి ఉన్నావంటే ఆయన సంకల్పం ఏంటో ఆయనకి బాగా తెలుసు. మన ఎడల ఆయన సంకల్పం ఏంటో, ఆయన పిలుపు ఏంటో ఆయనకు బాగా గుర్తుండి మనల్ని జాగ్రత్తగా నడుపుకుంటా దీర్ఘశాంతంతో వహిస్తూ ఇంతవరకు నడిపించుకుంటూ వచ్చాడు కాబట్టి మన బ్రతుకులు ఈ మాత్రమైనా భక్తి పదంలో ఉన్నాయి. స్తోత్రం చెబుతారా, స్తోత్రం చెబుతారా. అంతేగాని మన గొప్పతనం ఏం లేదు, మన మంచితనం ఏం లేదు, మన పరిశుద్ధత ఏం లేదు, మన ప్రార్థన ఎందుకు పరిగిరాదో. రాత్రి ప్రార్థన చేయి, ప్రభువా నీ జ్యేష్ఠత్వాన్ని ప్రేమించే యాకోబు వంటి మనస్సు, నీ ఏర్పాటును గ్రహించగలిగిన దావీదు వంటి మనస్సు. మోషే గ్రహించాడు అది. అతడు ఎందుకు నియమించబడ్డాడో, అతడి ఏర్పాటు ఏంటో మోషే గ్రహించాడు. ఐగుప్తు ధనాన్ని వదిలిపెట్టాడు కానీ, ఐగుప్తు రాజరికాన్ని వదిలిపెట్టాడు, పౌరసత్వాన్ని వదిలిపెట్టాడు కానీ అతని దర్శనం ఎంత గొప్పదో చూడండి. అతడు ఎందుకు నియమించబడ్డాడు, చాలా స్పష్టంగా ఎరిగిన వాడై ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని ఎంచుకున్నాడు. స్తోత్రం చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టుకు ఇష్టపడలేదు కానీ తన ఎదుట దేవుడు సిద్ధపరిచిన ఆ బహుమానాన్ని దర్శించిన వ్యక్తి అయిన. ఒకవేళ మోషే కనుక ఐగుప్తు కొరకు, ఐగుప్తు సామ్రాజ్యం కొరకు, ఐగుప్తు డబ్బు కొరకు, ఐగుప్తు సుఖభోగాల కొరకు ఆ నాయకత్వపు పిలుపుని విసర్జించినట్లయితే మోషే గురించి ఈ రెండు మాటలు కూడా మనం చెప్పుకునే వాళ్ళం కాదు. మోషే గురించి ఎందుకని విస్తారమైన పాఠాలు మనం నేర్చుకున్నామంటే అతడు ఏమై ఉన్నాడు, క్రీస్తులో ఏమై ఉన్నాడు, క్రీస్తులో అతను ఏమై ఉన్నాడు, క్రీస్తును బట్టి అతని ఎడల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటో, సంకల్పం ఏంటో తేటగా ఎరిగిన వాడు. నీ జ్యేష్ఠత్వానికి కానీ, నీ పిలుపుకు కానీ, నీ ఎడల దేవునికి ఉన్న సంకల్పానికి కానీ ఏది అడ్డి వచ్చినా అది తొక్కుకుంటూ వెళ్ళడమే సేయూరు పర్వతాన్ని అణగదొరక్కడం. స్తోత్ర, ప్రైజ్ ద లార్డ్. నీ ప్రతిష్టకి ఆటంకంగా ఉన్న దేనినైనా విసర్జించు. నీ పిలుపుకు ఆటంకంగా ఉన్న ఎవరినైనా వదిలే. నీ జీవితంలో దేవుని ప్రణాళిక జరగకుండా ఆటంకపరుచుతున్న ఏదైనా కొట్టివేయి. ఎందుకు తెలుసా, వీటన్నిటికంటే మనకేం కావాలి, యేసు కావాలి. స్తోత్రం చెప్పండి, చెప్పండి ఈ మాట చెప్పండి, యేసు కావాలి, యేసు కావాలి, యేసు కావాలి. డబ్బు కాదండి, లోకం కాదండి, ప్రజలు కాదండి. అందుకని మనం ఏం చేయాలి, సేయూరు అనబడిన ఈ పర్వతాన్ని మనం అణచి వేయుదమో గాక. దేవునికి స్తోత్రం. జకర్య గ్రంథం 4:7 చదవండి. జకర్య గ్రంథం 4:7 వచనం, గొప్ప పర్వతమా, జెరుబ్బాబులను అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి అగుదువు, కృప కలుగునగాక, కృప కలుగునగాక అని జనులు కేకవేయగా జెరుబ్బాబులు పైరాయి తీసుకుని పెట్టించును. స్తోత్రం చెప్పండి. నాశన పర్వతం, సేయూరు పర్వతం, మూడో పర్వతం ఏంటి చెప్పండి, గొప్ప పర్వతమా. ఇది కూడా ఎవరంటే బబులోను సామ్రాజ్యమే. గొప్ప పర్వతం ఏంటి చెప్పండి, బబులోను సామ్రాజ్యం. నాశన పర్వతం అంటేనేమో ప్రార్థనను, ప్రతిష్టని అణిచివేయడానికి ప్రయత్నించేది. సేయూరు పర్వతం అంటే చేష్టత్వమును దొంగిలించేది. గొప్ప పర్వతం ఏంటో తెలుసా, మందిర నిర్మాణానికి ఆటంకపరిచే అవరోధం. మందిరం కడతా ఉంటే ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి, ఎన్నో అవరోధాలు వస్తున్నాయి, కట్టనీయకుండా చేసే ఎన్నో ప్రతికూలతలు వస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రవచనమేతి మాట్లాడుతూ ఉన్నాడు, గొప్ప పర్వతమా, ఎంత మాత్రం దానివి నువ్వు జెరుబ్బాబెలు అడ్డగించడానికి. ఈరోజు నువ్వు చెప్పగలుగుతావు ధైర్యంగా, గొప్ప పర్వతమా, నువ్వెంత మాత్రపు దానివి, ఆత్మచేత నింపబడిన నన్ను అడ్డగించుటకు. స్తోత్ర, ప్రైజ్ ద లార్డ్. జెరుబ్బాబెలు నువ్వు అడ్డగించలేవు. నీ శక్తి గొప్పదవచ్చు, నీ రాజ్యం గొప్పదవచ్చు, నీ వెనకాలన్న మంది మార్పులు గొప్పదవచ్చు, కానీ ఇస్రాయేలీల ప్రజల ఎడల దేవునికి ఉన్న సంకల్పం గొప్ప పర్వతాన్ని మించింది. ఈ గొప్ప పర్వతం ఏం చేస్తుందో తెలుసా, మందిర నిర్మాణానికి ఆటంకం కలిగిస్తూ ఉంది. కానీ ప్రవక్తమెత్తి మాట్లాడుతున్న ఉండే ప్రవక్త ఏమని తెలుసా, నీవు జెరుబ్బాబెలు అడ్డగించలేవు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓ గొప్ప పర్వతమా,
జెరుబాబెలు అడ్డగింపను ఎంత మాత్రపు దానవు నీవనేను చదును భూమిగా మారేదవు. శక్తి చేత కాద నేను, బలముతో ఇది కాద నేను, నా ఆత్మ ద్వారే దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. బాస్ గారు, ఈ గొప్ప పర్వతానికి, లోకం అనే ఈ గొప్ప పర్వతానికి, బబులోను ఆత్మ వంటి గొప్ప పర్వతానికి అడ్డు నిలిచి నేను కట్టబడగలుగుతానా, నిలబడగలుగుతానా, నిర్మించబడగలుగుతానా? జకరియా గ్రంథంలో వ్రాయబడిన మందిరం మానవ చేతులతో నిర్మించబడిన మందిరం. నేను ఈ పూట మీకు చెప్తున్న మందిరం దేవుని చేతులతో నిర్మించబడిన మందిరం, అనగా నీవే. ఈ మందిరానికి మహిమ ఎంత ఇచ్చాడు తెలుసా? ఈ మందిరపు మహిమ మొన్నపట్టి మందిరపు మహిమని మించుతుంది. గ్లోరియస్ చర్చ్, ప్రభావము కలిగిన మందిరం ఇది, మహిమ కలిగిన మందిరం ఇది. శక్తి చేత కాదు, చెప్పండి, బలము చేత కాదు. దేని ద్వారా ఆ చక్కెర గ్రంథంలో మందిరం నిర్మించబడింది? బై స్పిరిట్. మానవ హస్తాలతో నిర్మించబడవలసిన మందిరానికే శక్తి పనికిరాదు, బలం పనికిరాదు, బలగం పనికిరాదు, రాజకీయం పనికిరాదు, మనుషులు పనికిరారు, డబ్బు పనికిరారు. ఓన్లీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు మాత్రమే మానవ నిర్మితమైన మందిరాలను కూడా కట్టగలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. మనుషుల చేత నిర్మించబడవలసిన మందిరాలకే, ఆ నిర్మాణాలకే ఇక ఏవి పనికి రాకుండా ఒక ఆత్మకార్యమే కావాల్సి వస్తే అసలు మనం ఆయన మందిరాలు. ఇంకెంత ఆత్మ నింపుదల మనకు అవసరం? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. రెండు చేతులు పైకి చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు నీవు నిర్మించబడడానికి ఆటంకంగా, అడ్డంకుగా ఒక లోకం అనే గొప్ప పర్వతం ఉంది. దేవుని కోరిక ఏంటంటే నువ్వు మందిరంగా నిర్మించబడాలి, చక్కగా నిర్మించబడాలి, లోపం లేని మందిరంగా చక్కగా నిర్మించబడాలి. లోకం కోరిక ఏంటో తెలుసా? నిన్ను శిథిలం చేయాలి. భయపడద్దు, ఈ భక్తి చేయలేకపోతున్నానండి, భయపడద్దు, ఆత్మలో నిలవలేకపోతున్నానండి, భయపడద్దు, నా వల్ల కాదని భయపడద్దు. అవిశ్వాసంతో ఈ భక్తిని మన శక్తి చేత మనం చేయలేం, తేలిపోయింది. బలము చేత చేయలేం, తేలిపోయింది. ఆత్మ ద్వారా చేయగలం. దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎందరు దేవుని ఆత్మ చేత నింపబడతారో, నడిపించబడతారో, వారు మహిమ కలిగిన మందిరాలుగా, ఎలాంటి గొప్ప పర్వతాలు ఎదురొచ్చినా కృపగలుగునగాక, కృపగలుగునగాక, కృపగలిగినగాక అని దేవుడు చూస్తుండగా, శత్రువులు చూస్తుండగా, దేవుడు సంతోషిస్తుండగా, అపవాది ఏడుస్తుండగా కట్టబడతారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కృపనిచ్చేది దేవుని ఆత్మ. నీ బలం కాదు, నీ శక్తి కాదు, నీ ఉద్యోగం కాదు, నీ వ్యాపారం కాదు, నీ బలగం కాదు, నీ పలుకుబడి కాదు. నిన్ను నిర్మింప చేసేది ఓన్లీ స్పిరిట్ ఆఫ్ గాడ్, కేవలం దేవుని ఆత్మ మాత్రమే నీకు కృపనిస్తుంది. అంత గొప్ప పర్వతం వంటి ఆ బబులోను అధికారుల ఎదుట ఇశ్రాయేలీలందరట పరిశుద్ధాత్మ చేత నింపబడి కృపగలుగునగాక, కృపగలుగునగాక, కృపగలుగునగాక అంటూ ఉంటే జెరుబ్బాబెలు మూలరాతిని వేసి మందిరం కొరకు పనిని ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈరోజు చాలామంది జీవితాల్లో, భక్తి జీవితాలకు మూలరాయి కూడా వేయమళ్ళ, శంకుస్థాపన కూడా జరగల. భక్తి జీవితాలకు ఏం జరగల? శంకుస్థాపన కూడా జరగల. ఎందుకంటే ఆ కడదాలే అగ్గ్రంథాలు ఏమనుకున్నారు వాళ్ళు? మందిరము కట్టుటకు ఇంకా సమయము రాలేదు. సమయం రాలి ఎవరి నోటి చూసినా ఏంటంటే అన్నిటికీ సమయం ఉంది. దేనికి సమయం లేదు? మందిరం కట్టడానికి. ప్రజలందరికీ అన్నిటికీ సమయం ఉంది, కానీ భక్తి జీవితం మీద ధ్యాస పెట్టడానికి సమయం లేదు. ఈ దినాలు ఎట్లా ఉన్నాయంటే నోవహు దినములను పోలి, ఈ దినాలు ఎట్లా ఉన్నాయంటే లోతు దినములను పోలి. ఈ దినాలు నాకు బైబుల్ ఇదివరకటి కంటే ఇంకా బాగా దగ్గరగా అర్థమవుతుంది. ఎందుకంటే పరిస్థితులు అట్లా దగ్గరకు ఉన్నాయి. లోతు దినాలు ఎట్లున్నాయంట? పెళ్ళిళ్ళు ఇచ్చుకోవటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం. ఈ వచ్చిన నాకు ఈ సంవత్సరం ఈ మధ్య బాగా అర్థమైంది. ఏంటి తెలుసా?
ఎప్పుడో జూలైలోనో జూన్లోనో జరిగే పెళ్ళికి అంబానీ గారు ఏం చెప్తున్నాడు? ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్స్. ప్రీ వెడ్డింగ్ అంటే ముందస్తు పెళ్లి కార్యక్రమాలు, సంబరాలు. ఓ ఆ ప్రీ వెడ్డింగ్కి దేశంలో ప్రపంచంలో గొప్ప గొప్ప అనబడిన రాజకీయ నాయకులు, పాప్ స్టార్స్, సినీ యాక్టర్స్, రాక్ స్టార్స్, మ్యూజిషియన్స్, ఒకటి కాదండి ఎన్నో వేల రకాల ఆహార పదార్థాలు అంట, ఎన్నో వందల మంది వంటగాళ్ళట. ఈ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్కి అయ్యే ఖర్చు 1000 కోట్లు, మెయిన్ వెడ్డింగ్కి అయ్యే ఖర్చు ఇంకొక 1000 కోట్లు, మొత్తం ఇలా ప్రాజెక్ట్ ఎంత అయ్యా అంటే పెళ్లికి 2000 కోట్లు. ఆహా, ఎందుకయ్యా? కారణం అంటే సొదొమ గొమొర్రా యొక్క ఆహార సమృద్ధి. ఏంటంటే ఎందుకు వీళ్ళు గర్విష్ఠులు అవుతున్నారు? ఎందుకని ఆనందాల్లో తొలదూగుతున్నారు? ఎందుకని ఓ ఒక జీవితాన్ని ఒక ఎంజాయ్ చేస్తున్నారంటే డబ్బు ఎక్కువై. బైబిల్ చెప్తుంది, ఆయన అంటే నాకు కోపం ఏం కాదు, నేను అడిగితే 1 కోటి రూపాయలు ఇవ్వలేదని నా బాధ కాదు. బైబిల్ చెప్తుంది ఎందుకు సొదొమ గొమొర్రా అంత పాడైపోయిందయ్యా, ఎందుకయ్యా లోతు దినాలలో ప్రజలు పెళ్లిళ్ళు చేసుకుంటారంటే సాధారణమైన పెళ్లిళ్ళు కాదు. ఏం పెళ్లిళ్ళు? ఎట్లాగే ప్రీ వెడ్డింగ్లు, తినటం తాగటం, మళ్ళీ 2వ రోజు పెళ్లి, 3వ రోజు, ఇట్లా రోజులు తరబడి పెళ్లి జరిగేది ఒక రోజు, దానికి ముందు పెళ్లిళ్ళు ఎన్నో ప్రీ వెడ్డింగ్స్. నాకు అనిపిస్తుంది అంబానీకి తలదన్నేవాళ్ళు సొదొమ గొమొర్రాలు ఎంతో మంది ఉన్నారు. ఎందుకో తెలుసా? అంత దేవుడు ఆశీర్వదించాడు దాన్ని, అంత ఆహార సమృద్ధి ఉంది, అంత డబ్బు ఉంది, ప్రజల మీద కనికరం లేదు వాళ్ళకి. బైబిల్ చెప్తుంది గర్వహృదయులైపోయారు. కారణం ఏంటి? దేవుని వైపు చూడలేదు. బ్లెస్సింగ్, 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 ఆశీర్వాదం వాళ్ళని దేవుని వైపు చూడకుండా, ఆశీర్వాదం మనుషుల వైపు చూడకుండా. 3000 ఎకరాలు పెట్టి వంతారాట అంటే ఏనుగుల్ని సంరక్షించేటువంటి రీహాబిటేషన్ సెంటర్, మళ్ళీ దానికి తిండి, దానికి గడ్డి, దానికి రకరకాల వ్యవహారాలు. నాకు అనిపిస్తూ ఉంటుంది మనుషులు ఆకలితో అల్లాడిపోతూ ఉంటే ఈ దేశంలో అనాథాశ్రమం పెట్టొచ్చుగా, వృద్ధాశ్రమం పెట్టొచ్చుగా, ఏనుగుల మీద ఉన్న ప్రేమ మనుషుల మీద లేదే. ఖచ్చితంగా ఇవి లోతు దినాల్లో నువ్వు అనుకుంటున్నావు ఏసుప్రభు వత్తళ్ళే, ఎప్పటికో వత్తళ్ళే, ఇంకా టైం ఉందిలే అనుకుంటున్నావు. చాలా స్పష్టంగా, చాలా దగ్గరగా, చాలా సమీపంగా ఆ గుర్తులు కనబడుతున్నాయి. మళ్ళీ ఆ దినాలు రిపీట్ అవుతున్నాయి. ఇవి నోవాహు దినాలు. వాక్యం చెప్పిన ఏక జనాలకి వాక్యాన్ని ఇష్టపడని తరం నోవాహు దినాలు. సంతోషం కావాలి, ఫంక్షన్లు కావాలి, పెళ్ళిళ్ళు అంటే పెళ్లి చేసుకోవడం తప్పు కదా, అసలు పెళ్ళి అనే వ్యవస్థను దేవుడే పెట్టాడు. కానీ వాళ్ళు చూడండి, సో మనం జాగ్రత్తగా మనం ఏం చేయాలి తెలుసా? వాళ్ళు ఆ విధంగా ఆనందిస్తూ ఉంటే మనం ఆత్మలో ఆనందించుదుమోగాక. స్తోత్రం చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. ఆత్మలో పరవశించుదుమోగాక, పరిశుద్ధాత్మ సన్నిధులు అనుభవించుదుమోగాక, దేవుని మందిరంలో మన సమయాన్ని గడుపుదుమోగాక. చెప్పండి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పాలి, శబ్దం పెరగాలి. హల్లెలూయా. ఇక ఎంజాయ్ చేసే టైం కాదు ఇది, సంతోషాలతో తొలతూగే టైం కాదు, మురిసిపోయే టైం కాదు, సమయం కాదు ఇది. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ రీబిల్డ్ అవర్ టెంపుల్స్ ఫర్ గాడ్. దేవుని కొరకు మందిరాలను నిర్మించే సమయం. స్తోత్రం. ఆ మందిరం నీవే. హల్లెలూయా. 10,000లో సుందరుడా, పరిశుద్ధతలో పరిపూర్ణుడా. 10,000లో సుందరుడా, పరిశుద్ధతలో పరిపూర్ణుడా. ప్రకటింతును నీ గుణశీలము, ప్రచురించేదని అయ్యా ప్రకటింతును నీ గుణశీలము, ప్రచురించేదని నామధేయము. ఆలయమయ్యున్న నా దేహము వినియోగింతు నీ మహిమార్థము, నీ ఆలయమయ్యున్న నా దేహము వినియోగింతు నీ మహిమార్థము. నీవిచ్చిన నీ కోసమే అయ్యా, నీవిచ్చిన సమే జీవితం, నీ సేవయే భాగ్యము,
నీ కృపయే అమరము, అయ్యా నీ సేవయే భాగ్యము, నీ కృపయే అమరము, బ్రతుకుట నీ కోసమే. దేవుని కొరకు మందిరములుగా కట్టబడాలి. కట్టబడాలంటే గొప్ప పర్వతము వంటి ఈ లోకమును అణిచివేయాలి. ఎట్లా తెలుసా? దేవుని ఆత్మ సహాయంతో. నన్ను బలపరచువాని యందు నేను సమస్తాన్ని, పౌలు ఏమన్నాడు? నన్ను బలపరచువాని యందు నేను ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. ఎందుకంటే ఆయన నన్ను బలపరుస్తున్నాడు. ఎక్కడి నుంచి నీ బలం? దేవుని యొక్క ఆత్మ ద్వారా. పరిశుద్ధాత్మను పొందుకోకుండా, పరిశుద్ధాత్మ నడుపు నడిపింపులో లేకుండా, ఆ కృపండే, దేవుని కృపండే, దేవుని కృపండే కుదరదు. ఆహా, కృపను వ్యర్థం చేసే వాళ్ళ మాటలు అయ్యి. నిజంగా దేవుని కృప ఎవరికి తోడై ఉంటుంది? కృప విలువ ఎవరికి తెలుస్తుంది? ఆత్మ చేత నింపబడితే యూ కెన్ ప్రిజర్వ్ గాడ్స్ గ్రేస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని కృపని దాచుకుంటాం. స్తోత్రం చెప్పండి. దావీదు కట దేవుని కృప ఆయన కన్నుల ఎదుటే ఉందట. ఎక్కడుంది? కన్నులు ఎదుటే. నీకెక్కడుంది? కొంతమంది కృపను కోల్పోయారు, కృపకు దూరం అయ్యారు, కృపకు అర్థం తెలియదు, కృప విలువ తెలియదు. ఈ రాత్రి దేవుడు నేను పిలుస్తా ఉన్నాడు, నీ కృపనిస్తానంటున్నాడు. కృప కావాలంటే మనకేం కావాలి చెప్పండి? ఆత్మ. స్తోత్రం చెప్పండి. లోయలెల్లా